రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జనసేన అధినేత పవన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. విశాఖలో వారాహి మూడో విడత యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన పర్యటనపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. పవన్ బయటకొచ్చి అభివాదాలు చేయొద్దని, మొదట నిర్ణయించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో రావాలంటూ కోరారు. విమానాశ్రయం నుంచి పోర్టు రోడ్లో వచ్చేలా రూట్ మ్యాప్ అనుమతి ఉన్న చోటు తప్ప ఎక్కడా రోడ్ షో నిర్వహించకూడదంటూ ఆంక్షలు విధించారు. విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా పవన్ బస చేసే హోటల్కు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు జగదాంబ జంక్షన్లో వారాహి యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వారాహి మూడో విడత యాత్రలో భాగంగా పవన్ విశాఖపట్నం చేరుకున్నారు. అయితే పవన్ యాత్రకి పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రెగ్యులర్గా వెళ్లే రూట్ మార్పులో కూడా మార్పు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే భారీ ర్యాలీలు కానీ పవన్ బయటకు వచ్చి అభివాదం కూడా చేయొద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించడంతో జనసేన సైనికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నందకుమార్ ఫోన్ లైన్లో ఉన్నారు. నందకుమార్, చెప్పండి. వారాహి యాత్ర, మూడో విడత వారాహి యాత్ర నేపథ్యంలో అడుగడుగునా కూడా పోలీసులు ఆంక్షలతో మండిపడుతున్నారు, ముఖ్యంగా ఈ యొక్క జన సైనికులు. అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకున్న పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడే ఇక్కడ విశాఖపట్నం వెళ్ళడానికి ఒక రూట్ నైతే ఇచ్చారు గతంలో పోలీసులు. అయితే సిటీలోనే ఎక్కువగా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా శీలానగర్ మేదనాండుగా ఆ జ్ఞానాపురంగా అటువైపు నుంచి టూటౌన్ పోలీస్ స్టేషన్ మీద నుంచి డైరెక్ట్ గా ఈ యొక్క దస్వల్ల హోటల్కి చేరే విధంగా ఇప్పుడు రూట్ మార్పు మార్చిన నేపథ్యంలో ఇటు జన సైనికుల్లో, జనసేన నాయకుల్లో, అలాగే వీర మహిళల్లో కూడా ఒక ఇంత అనిశ్చితి చోటు చేసుకుంది. ముఖ్యంగా ఎందుకంటే జనసేన నాయకుడు ఈ యొక్క పవన్ కళ్యాణ్ వచ్చే రూట్ ఏదైతే ఉన్నారో ఆ రూట్ ని ముందుగానే స్పెసిఫై చేసుకున్న నేపథ్యంలో అడ్డాంకరీ గా పోలీసులు ఈ యొక్క రూట్ చేంజ్ చేసిన నేపథ్యంలో ఒక ఇంత జనసేన నాయకులు అయితే అనిశ్చితిగా ఉన్నారు. ముఖ్యంగా మూడో విడత ఏదైతే ఈ యొక్క జనసేన వారాహి యాత్ర నేపథ్యంలో ముఖ్యంగా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం టూరు నేపథ్యంలో జనసేన నాయకులు అందరూ కూడా ఒక ఇంత ఆనందంతో ఉన్నారు. ముఖ్యంగా ఇటు విశాఖపట్నం చేరుకున్న తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ గా జగదాంబ సెంటర్ దగ్గర ఉన్న ఈ యొక్క దస్వల్ల హోటల్కి డైరెక్ట్ గా వచ్చి బస చేస్తారు. అలాగే సాయంత్రం 5 గంటలకి ఎక్కడైతే ఈ యొక్క దస్వల్ల హోటల్ నుంచి దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న ఈ యొక్క జగదాంబ సెంటర్ దగ్గర భారీ బహిరంగ సభకు అయితే ఏర్పాట్లు ఇప్పటికే కొనసాగిస్తున్నారు. అయితే మొత్తం పోలీసులు ఒక ఇంత భద్రతా వలయం దృష్ట్యా ఇటు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఎలాంటి జనసేన నాయకులు కానీ జనసేన ఎవరైతే ఈ యొక్క వీర మహిళలు ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా లోపలికి అయితే ఎంటర్ చేయట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి అభివాదం చేయకుండా డైరెక్ట్ గా ఈ యొక్క యాత్ర నిమిత్తంలో డైరెక్ట్ గా ఈ యొక్క దస్వల్ల హోటల్ దగ్గరికి వచ్చే విధంగా పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే వీళ్ళందరూ కూడా ఒక ఇంత పోలీసులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ర్యాలీకి అనుమతి లేదు సార్, ముఖ్యంగా సిటీలోని ఈ యొక్క ట్రాఫిక్ సమస్య ఉన్న నేపథ్యంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ యాత్రకి జనసేన నాయకులు అలాగే జన సైనికులు అత్యధికంగా వస్తారన్న నేపథ్యంలో ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివాదం కానీ అలాగే యాత్ర కూడా కొనసాగించుకుంటా డైరెక్ట్ గా ఈ యొక్క దస్వల్ల హోటల్ దగ్గరికి వచ్చి సాయంత్రం 5 గంటలకి ఈ యొక్క జగదాంబ దగ్గర ఉన్న బహిరంగ సభకు అయితే రావాలన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఏదైనా ఒక ఇంత ఇటు జనసేన నాయకులకి పోలీసుల మధ్య ఒక చర్చ అయితే కొనసాగుతోంది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలా వెళ్ళకూడదు అని, సిటీలో వెళ్ళడానికి ముఖ్యంగా అనుమతి లేని నేపథ్యంలో ఒక ఇంత
ఈ ఏదైతే ప్రైవేట్ రూట్ అంటే కోర్టు మీద నుండి వస్తున్న ప్రైవేట్ రూట్ నుంచి జనసేన నాయకుడికి అనుమతి ఇచ్చే విధంగా అయితే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా చూసుకుంటే జగదాంబ సెంటర్ దగ్గర అయితే పండుగ వాతావరణం నెలకొల్తుంది. దాదాపు రోడ్డుకి అన్ని పక్కల కూడా ఈ యొక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాలూకా కటౌట్ తోటి జగదాంబ సెంటర్ అంతా కూడా నిండిపోయి ఉన్నదని చెప్పాలి. ఒకంత పోలీసులు భారీ భద్రతా దృష్ట్యా ఒక పక్క స్పెషల్ పార్టీ టీమ్స్, అలాగే బాంబ్ డిస్పోజల్స్ టీమ్స్, అలాగే డాగ్ స్క్వాడ్స్, అలాగే లాండ్ ఆర్డర్ పోలీస్, అలాగే క్రైమ్ ట్రాఫిక్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క సిబ్బందిని కూడా జగదాంబ సెంటర్ దగ్గరికి డిప్లాయ్ చేశారు. వాళ్ళ యొక్క పర్యవేక్షణలోని మొత్తం జరుగుతుంది. అలాగే సౌండ్ సిస్టమ్స్ అవన్నీ కూడా అంటే బహిరంగ సభకు వచ్చే ఈ యొక్క జనసేన నాయకుల అలాగే జన సైనికులకి కూడా ఈ యొక్క సౌండ్ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చూసుకోవచ్చు దాదాపు వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క జగదాంబ సెంటర్కి జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు కూడా చేరుకుంటున్నారు. విశాఖపట్నం ఈ యొక్క అత్యంత రద్దీ ప్రాంతంలో జగదాంబ సెంటర్ ఒకటి. అలాంటి జగదాంబ సెంటర్ లోని యొక్క భారీ బహిరంగ సభ పెట్టిన నేపథ్యంలో ఒక ఇంత ఎటువంటి ఆరోపణలు చేస్తారు, ఎటువంటి పార్టీ పైన కీలక నిర్ణయాలు తీసుకుంటారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న దానిపైన ఇటు పార్టీ వర్గాల్లోనూ ఒక అనిశ్చిత ఉంది. అలాగే గతంలో చూసుకుంటే చిరంజీవి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అంటే ఇటు చిరంజీవి కూడా ఒకవేళ ఈ యొక్క జనసేనలోకి చేరే అవకాశం ఉందా, లేకపోతే ఈ యొక్క భారీ బహిరంగ సభకి చిరంజీవి కూడా వచ్చే అవకాశం ఉన్నదా అన్న దానిపైన కూడా ఒక అనిశ్చిత అయితే ఉన్నది. ఏదైనప్పటికీ కూడా సాయంత్రం జరిగే ఈ యొక్క భారీ బహిరంగ సభకి పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఏంటి మాట్లాడతారు అన్న దానిపైన అయితే ఒక సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఓవరాల్ గా విశాఖపట్నంలో మట్టుగా జగదాంబ సెంటర్ లో పూర్తిగా పండుగ వాతావరణం దృష్ట్యా ఈ యొక్క జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు కూడా మొత్తం అందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.